नमस्कार कर्नूल मेट्रो न्यूज़ को स्वागत ईनाटी विवरालु कोविड 19 नियंत्रण में भाग में कलेक्टरेट की प्राइवेट वाहन चर्यलु डीआरओ पुल्लय्य चेप्पारु मेरे को आयन मीडिया तो मात्लाडारु करोना वायरस नेपथ్యంలో నగరంలోని కలెక్టరేట్లోకి ప్రైవేట్ వాహనాలు రాకుండా నియంత్రించేందుకు అధికారులు కలెక్టరేట్లోకి వెళ్లే వాహనాలను తనిఖీలు నిర్వహించి ఉద్యోగుల వాహనాలను మాత్రమే కలెక్టరేట్లోకి వెళ్ళేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో వివిధ శాఖలకు కేటాయించిన స్థలంలోనే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలను కలెక్టరేట్లోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. దీనివల్ల కరోనా వైరస్ ను నియంత్రించగలమని ఆయన అన్నారు. ప్రజలు ఈ తనికీలకు సహకరించి కరోనా నియంత్రణకు తమవంతు సహకారం అందించాలని ఆయన కోరారు. అలాగే కలెక్టరేట్ లోకి వచ్చే వారందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి రావాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ కార్యాలయం కర్నూలు నందు ప్రస్తుతం నెలకొన్నటువంటి కోవిడ్ పరిస్థితులను దృష్ట్యా జనం రద్దీగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా ప్రైవేట్ వెహికల్స్ తర్వాత అందరూ కూడా ఎక్కువ మంది ఈ కలెక్టరేట్ ఆవరణలోకి వస్తున్నారు. ఇలాంటి వాటన్నిటిని కూడా కొంచెం అదుపు చేయాలనేటువంటి ఉద్దేశం చేత కలెక్టరేట్లో కొంచెం ప్రైవేట్ సెక్యూరిటీని నియమించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పారిశుద్ధ్యం కూడా ఇంకా బాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత అన్ని హెచ్ఓడీలు కలెక్టర్ మన ఈ క్యాంపస్లో ఉన్నటువంటి హెచ్ఓడీలు అందరూ కూడా అన్ని వారి యొక్క వారి వారి కార్యాలయాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశం చేత కొంతమంది స్వీపర్స్ని కూడా ఇక్కడ నియమించి కార్యాలయ శుభ్రతను పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా కార్యాలయంలోకి రావడం జరుగుతుంది. అందువలన రెగ్యులర్ ఎంప్లాయీస్ వెహికల్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పి అందరూ ఉద్యోగులకు అందరికీ కూడా టూ వీలర్ పాసులు తర్వాత ఫోర్ వీలర్ పాసులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందువలన కేవలం పాసులు ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. పాసులు లేని వారికి ఎంట్రీ ఉండదు. పాసులు లేని వాళ్ళందరూ కూడా బయటనే వెహికల్స్ ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుంది. దీనివలన అంటే కొంచెం కొంతవరకు రద్దీని తగ్గించినట్లు అవుతుంది. జనాలు కూడా గుంపులు గుంపులుగా రాకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నవంబర్ 22న ప్రారంభమయ్యే పవిత్ర తుంగభద్ర పుష్కరాల పనులను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. పుష్కరాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున మేమంతా విన్నవించుకుంటే ఏమంటే, ముఖ్యంగా తుంగభద్ర పుష్కరాలు వచ్చే నెల అంటే అది దగ్గరలో ఉన్నాయి. ఈరోజు వరకు ఎక్కడ పనులు చిన్న పని కూడా ఇంతవరకు మొదలుపెట్టలేదు. మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ గారు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోయారో ఎప్పుడు అధికారులకు ఆదేశించాలో ఎవరికి తెలియదు. ఎక్కడెక్కడ స్నానాల ఘట్టాలు ప్రజలు ఒక పుణ్యం 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది పుష్కరాలు. ఇటువంటి పుష్కరాలు జాగ్రత్తగా ఎక్కడెక్కడ స్నానాలు యాత్రికులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తుంగభద్ర పుష్కరాలు అంటే చాలా మహా పుణ్యం. ఆ రోజు ఆ తుంగభద్ర పుష్కరాలు జరిగేటువంటి టైంలో స్నానం చేసి దేవుని ప్రార్థించి దసరాలు చేసుకుంటే అతి పవిత్రమైనటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో ఈరోజు మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించకపోవడం చాలా దురదృష్టకరం. ఎక్కడైనా చుట్టుపక్కల రోడ్డు ఎక్కడైనా ఇంతవరకు బిగించేశారా? దోరణాల గాడు చూస్తే అతి ఘోరంగా ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు శ్రీశైలం పోవాలని చూస్తారు. ఆ ఘాట్ల రావాలా? ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ అయిపోతే రోడ్డు నాశనం అయిపోయింది. ఇక్కడి నుంచి ప్రజలు చుట్టుపక్కల 4 పక్కల నుంచి వస్తారు ప్రజలు యాత్రికులు. ఎక్కడ రోడ్లు బాగలేవు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు చేసి బదిలీల ప్రక్రియకు సంబంధించి విడుదల చేసిన జీవోలను సవరించాలని పాప్టో సంఘం నాయకులు సుధాకర్ కోరారు. ఈ మేరకు శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్లో వారు 2వ రోజు రిలే నిరాహార దీక్ష చేశారు. నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో అక్రమ బదిలీలను రద్దు చేసి ఈ బదిలీలకు సంబంధించిన జీవోలు సవరణ విడుదల చేయాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు 2వ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలో
సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్రమ బదిలీలను రద్దు చేసి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలను సవరణ చేసి సక్రమంగా బదిలీలు జరిగేలా చూడాలని వారు కోరారు. అలాగే ఉపాధ్యాయుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని వారు కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు జరిగినాయి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల యొక్క బదిలీలు అయితే నిర్వహించినారు. కానీ ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయులకు అయితే ఇప్పట్లో బదిలీలు లేవు, కారణము పాపులేషన్ అని చెప్పి, సెన్సస్ అని చెప్పి ఏవేవో కారణాలు చెప్పి ఉపాధ్యాయులకు బదిలీలు లేకుండా వాయిదా వేయడం జరిగింది. కరెక్ట్గా సంవత్సరం తర్వాత మీకు బదిలీలు నిర్వహిస్తామని చెప్పి అన్నారు. సంవత్సరం దాటిపోయి ఈరోజు సంవత్సరం 9 నెలలు కావస్తా ఉంది, కానీ బదిలీల ఫైల్ మాత్రం సీఎం పేషిలో ఉందని చెప్పి, కమిషనర్ దగ్గర ఉందని చెప్పి, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉందని చెప్పి, అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పి వాయిదాలపైన వాయిదాలు చేస్తూ ఇప్పటికీ దాదాపు అంటే 9 నెలల కాలం గడిచిపోయింది. ఇక ఎంతమాత్రం కాలయాపనకు మేము ఓర్చుకునేది లేదు. మీరు ప్రత్యక్షంగా కార్యాచరణలోకి దిగి జీవోలు ఇచ్చి షెడ్యూల్ ప్రకటించి ఈ బదిలీల ప్రాసెస్ మీరు మొదలు పెడితే తప్ప మేము ఆందోళనలు విరమించుకోమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కిందికి పిలుపునివ్వడం జరిగింది. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార దాడుల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షురాలు నాగలక్ష్మి కోరారు. ఈ మేరకు జిల్లా కోర్టు ఎదురుగా వారు నిరసన ధర్నా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత మహిళపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదురుగా నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షురాలు నాగలక్ష్మి మరియు చంద్రుడు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు అధికమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో మనీషా క్రూరంగా అత్యాచారం చేసి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళల రక్షణకు చేసిన చట్టాలను కఠినంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని వారు కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. పుణ్యభూమి, ఈ దేశంలో ఒక మహిళ ప్రధానమంత్రి అయింది, ఈ దేశంలో ఒక మహిళ రాష్ట్రపతి అయింది, ఎంతో మంది మహిళలు ముఖ్యమంత్రులు చేసినారు. మరి ఈరోజు అయినప్పటికీ కూడా మరి ఇంతమంది మహిళలకు అకృత్యాలకు బలైతా ఉన్నారు, ఈ అత్యాచారాలకు బలైతా ఉన్నారు ఈ దేశంలో. మరి 2006 ఆయుష్ మీర తీసుకున్న, 2007 రిషి తల్వార్ తీసుకున్న, 2019లో దిశ వరకు కూడా వరుసగా ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీనికి వయస్సు కూడా నిమిత్తం లేకుండా 2018 జమ్మూ కాశ్మీర్లో చిన్న బాలికను, ఆసిఫ్ అనే బాలిక మీద కూడా అత్యాచారం జరిగింది. మరి మన భారత శిక్షా స్మృతి కూడా మరి ఎన్నో అమెండ్మెంట్స్ చేస్తున్నారు, నిర్భయ చట్టం అని చేస్తున్నారు, దిశ చట్టం అని చేస్తున్నారు, 376 రేపుకి అయితే ఎన్ని అమెండ్మెంట్స్ చేసినారు, లెక్కలేనని అమెండ్మెంట్స్ చేసినారు. అయినప్పటికీ కూడా మరి వీటిలో మార్పు రావడం లేదు. నిన్నటికి నిన్న ఈ అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారం, మరి ముఖ్యంగా సాక్ష్యాధారాలు దొరకకుండా పోలీసులు ఆ అమ్మాయి డెడ్ బాడీని, ఐ మీన్ తల్లిదండ్రులకు కూడా మరి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళు బర్న్ చేయడం అనేది, ఇది చాలా క్షమించరా అని నేరము. అక్కడ అమ్మాయి చనిపోయిన తర్వాత సాక్ష్యాధారాలు ఇక్కడ బయటపడతాయి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూపీ పోలీస్ అయితేనేమి, తర్వాత జిల్లా కలెక్టర్ అయితేనేమి, వీళ్ళందరూ పోయి కూడా అమ్మాయి వాళ్ళ రేప్ జరగలేదన్నట్లా మీరు స్టేట్మెంట్ మార్చండి, మీరు ఇచ్చిన కంప్లైంట్ని వాపస్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఫోర్స్ చేసి దుండగులకు వత్తాసు పలకడం జరిగింది. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో మరి బయటకు వచ్చింది. అయినప్పటికి కూడాను అక్కడ ఉన్నటువంటి దుండగులు వాళ్ళని అరెస్టు చేయకుండా పోలీసు వాళ్ళు నానాక కాలయాపన చేయడం జరిగింది. 8 రోజులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండానే కాలయాపన చేయడం జరిగింది. ఈ సంఘటన చూస్తూ ఉంటే ఇక యూపీలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది మనకందరికి తెలుస్తుంది. 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్స్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విడుదల చేయాలని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు వారు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా 2వ రోజు నిరసన ధర్నాను నిర్వహించారు. నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ 2వ రోజు నిరసన ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు రంగయ్య, వేణుగోపాల్, షేక్ ముక్తియార్ బాషా, ప్రశాంత్, మురళీమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే విడుదల చేసి కాంట్రాక్టర్స్ ను ఆదుకోవాలని వారు కోరారు. అలాగే ప్రభుత్వం తలపెట్టే అభివృద్ధి కార్యక్రమాలను చేసేందుకు తాము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు తెలియజేశారు. కానీ అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పవిత్ర తుంగభద్ర పుష్కర పనులను అడ్డుకుంటామని వారు చెప్పారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లు సందర్భంగా ఈ సమస్య తీవ్రతరమై అప్పుల పాలై రుణబాధలు తొలగించలేక మేము నేడు సమ్మేళనం చేపట్టడం జరిగింది. అధికారులైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి ఎటువంటి స్పందన రాని కారణంగా కాంట్రాక్టర్ల అందరం ఏకమై వివిధ శాఖల నుంచి పంచాయతీరాజ్ అయితేనేమి ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి ఇరిగేషన్ శాఖ వారు కూడా కొంతమంది మాతో సహకరించేసి వాళ్ళ వంతు కర్తవ్యంగా మాకు సంఘీభావం తెలపడం జరుగుతోంది. ముఖ్యంగా మాకు గత 2 ఏళ్లుగా చెల్లించిన బకాయిలను అట్లే పేరుకుపోయి మేము నానా రకాల ఇబ్బందులకు గురివ్వాల్సి వస్తుంది. కొంతమంది కాంట్రాక్టర్లు నానా రకాల ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్యలకు గురవుతూ కొంతమంది ముఖ్యంగా ఒక ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ మధ్యనే సుసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. మా కాంట్రాక్టర్ బిల్లులు మొత్తము దాదాపు 30-32 కోట్లు దాదాపు రావాలేను. మాకు పిఆర్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్ఆర్ఎస్ వర్క్లు మా తోటి కాంట్రాక్టర్లు మేము అందరం చేశాము. అవి ఆ వర్క్లు చేసేది మామూలుగా కాంట్రాక్టర్లు అందరు చేశారు. సర్పంచ్ పంచ ఎవరు చేయలేదు. ఆ బిల్లులకు సంబంధించి కూడా పెండింగ్ బిల్లులు ఇంకా దాదాపు అక్కడ కూడా దాదాపు సుమారుగా ఉన్నాయి. మాకు మున్సిపాలిటీలో దాదాపు 24 కోట్లు టోకన్లు అనేటివి టోకన్ పడే ఇంకా అప్లోడ్ కానివి 14 కోట్లు దాదాపు ఉన్నాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్లకు సంబంధించి పేమెంట్లు సుమారు 1800 కోట్లు దాదాపు ఉన్నాయి. దానికి సంబంధించిన బిల్లులు కూడా రాలేదు. మేము ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కాంట్రాక్టర్లే పనిచేసేది. టీడీపీ ప్రభుత్వం అని కాదు, వైసీపీ ప్రభుత్వం అని కాదు, ఆ ప్రభుత్వంలో ముందుకొచ్చి పనిచేసేది కాంట్రాక్టర్లే. మేము పార్టీలో ఖచ్చితంగా పనిచేస్తాము. మమ్మల్ని ఇరికించి ఇబ్బంది పెట్టాల్సిన పని గవర్నమెంట్ చేస్తుంది. ఏమన్నా వాళ్ళకి వ్యతిరేకత వాళ్ళ మీద పగ ఉంటే టీడీపీ ప్రభుత్వం మీద చూసుకోవాలని చెప్పండి, వాళ్ళ మీద చూసుకోవాలని చెప్పండి. కానీ మా మీద చూసుకుంటే మాటకు మేము చాలా ఇబ్బందుల పాలయ్యి నరకయాతం పడుతున్నాం, అప్పుల పాలైపోతున్నాం. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఏపీ మోడల్ స్కూల్స్ హాస్టల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ మోడల్ స్కూల్స్ హాస్టల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నా నిర్వహించారు. ఏపీ మోడల్ స్కూల్స్ మరియు హాస్టల్స్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని కోరుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ మోడల్ స్కూల్స్ మరియు హాస్టల్స్ లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని కోరుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ మోడల్ స్కూల్స్ మరియు హాస్టల్స్ లో అవుట్సోర్సింగ్ వర్కర్స్ గా విధులు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. తమ సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే తమ ఉద్యోగాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.